రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లిలో విగ్రహాల ఏర్పాటు వివాదం చిలికి చిలికి గాలి వానల మారింది. గత బుధవారం సాయంత్రం అంబేద్కర్ వివేకానంద విగ్రహాల ఏర్పాటుపై వివాదం ముదరడంతో ఏర్పాటు చేశారు పోలీస్ పికెటింగ్ను. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే గాలిపల్లి ప్రధాన కూడలిలో ఉన్న బద్దం ఎల్లారెడ్డి విగ్రహం పక్కన డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు గతంలో నిర్మించిన పిల్లలపై బిల్లలు పోశారు. అయితే అదే గ్రామానికి చెందిన మరికొంతమంది యువకులు ఆ ప్రాంతం సమీపంలోని స్వామి వివేకానంద విగ్రహం ఏర్పాటు చేస్తామంటూ గుంత తీయడం ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని పరిస్థితి విషమిస్తుండడంతో జోక్యం చేసుకున్న అధికారులు గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి ఇరు వర్గాలకు నచ్చ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మళ్లీ అనుమతులు ఇచ్చేంత వరకు ఎవరు కూడా పనులను నిర్వహించకూడదన్నారు.